మనం తీసుకునే ఆహారాలను అనుసరించి మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అనేవి తయారవుతూ ఉంటాయి. అయితే మనం చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసే జీవనశైలిని అలవర్చుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ను త్వరగా తగ్గించడానికి సహాయపడుతుంది. మరి ఏ ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలంటే మనం తీసుకునే ఆహారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రకాల ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ని చాలా సమర్థవంతంగా తగ్గించగలుగుతాయి. రక్తనాళాల్లో గార ఏర్పడి గుండె వ్యాధులు, హార్ట్అటాక్స్, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని అవి నివారిస్తాయి. డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లావనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. అయితే వీటిలో తీపి తక్కువగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఈ చాక్లెట్లలో సంతృప్త కొవ్వులు, చక్కెరలు కూడా ఉంటాయి కనుక తగిన మోతాదులో మాత్రమే తీసుకోవటం మంచిది. మన రక్త ప్రవాహంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో అవకాడోలు సైతం పనిచేస్తాయి. వీటిలో ఉండే ఓలియక్ యాసిడ్ వలన ఈ మేలు జరుగుతుంది. వీటి నుండి వచ్చే నూనెని సైతం వంటల్లో వాడుకోవచ్చు. కొలెస్ట్రాల్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. కొలెస్ట్రాల్ అనేది అంటే మామూలుగా ఫుడ్లో మనము ఫుడ్ ద్వారా కూడా మన శరీరానికి అందుతుంది, ప్లస్ ఓవరాల్గా మన బాడీలోనే అంటే మన శరీరంలోనే కొలెస్ట్రాల్ ఉత్పాదన అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో టూ సోర్సెస్ ఆఫ్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఉంటాయి. అంటే ఒకటి వచ్చేసి ఎక్స్టర్నల్గా మనం ప్రొవైడ్ చేస్తుంటాము, ప్లస్ ఇంటర్నల్గా కూడా మన బాడీలో ఆ ఉత్పాదన అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ లెవెల్స్ మన శరీరానికి అవసరం ఉన్నంత మించి ఒకవేళ మన బ్లడ్లో ఉంటే గనక లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు హార్ట్ డిసీజెస్ రావడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. సో మనము ఈ హార్ట్ డిసీజెస్ని కానివ్వండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఎక్కువగా అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇవి కనుక మనము రోజువారీలో తీసుకుంటే కనుక మనము కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ఈ హార్ట్ డిసీజెస్ కూడా తొలగించుకోవచ్చు. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటుంటారు. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలి అంటే మెయిన్గా ఈ నట్స్, ఆయిల్ సీడ్స్ అంటారు కదా, ఇలాంటివి గుడ్ ఫ్యాట్స్ ఆర్ గుడ్ కొలెస్ట్రాల్ ఫుడ్స్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ఎస్పెషలీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల మనము ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకు చాలా ఫుడ్ ఐటమ్స్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నట్స్, బాదాం కానివ్వండి, అక్రోట్ కానివ్వండి, అవిస గింజలు అంటుంటారు, ఫ్లాక్స్ సీడ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇంకా ఫిష్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిష్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ సీ ఫిష్లో మనకు ఒమేగా 3 అనేది చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది. సో ఇలాంటివి కనుక మనము రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి దూరంగా ఉండొచ్చు. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించే పదార్థాల్లో టీని సైతం చెప్పుకోవాలి. గ్రీన్, బ్లాక్ రెండు రకాల టీలలోనూ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. గ్రీన్ టీలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. నట్స్ లో ఉండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో క్యాలరీలు ఎక్కువే ఉంటాయి కనుక తగిన మోతాదులో తీసుకోవటం మేలు. తృణధాన్యాలను, ముడిధాన్యాలను తీసుకోవటం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటిలో ఉన్న నీటిలో కరిగే పీచు రక్తం చెడు కొలెస్ట్రాల్ ని ఎక్కువగా పీల్చుకోకుండా నివారిస్తుంది. మనం రోజువారీ తినే ఆహారంలో వీటితో పాటు ఎక్కువ పీచు ఉన్న పళ్లను కలిపి తీసుకోవటం వల్ల మరింత లాభం పొందొచ్చు. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న చేపలను తినటం వల్ల రక్తంలో హానికరమైన ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కూడా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలంటే దీనిని వాడుకోవటం మంచిది. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఏంటంటే మనకు మెయిన్గా సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది. ఈవెన్ ఓట్స్లో కానివ్వండి, బార్లీలో కానివ్వండి, సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఓట్స్లో ఉండే ఫైబర్ని మనము బీటా గ్లూకన్ ఫైబర్ అని అంటుంటాం. సో ఈ బీటా గ్లూకన్ ఏం చేస్తుంది అంటే మనము ఫుడ్లో ఎప్పుడైతే మనకు ఫ్యాట్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి ఇలాంటివి ఎప్పుడైతే మన డైట్లో ఆహారంలో వెళ్తుంటాయో అది మన శరీరానికి అందకుండా కాపాడుతూ ఉంటుంది. అంటే అబ్జార్ప్షన్ అనేది, జీర్ణం అనేది అవ్వదు. సో ఎప్పుడైతే మనము ఎక్కువగా ఓట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉంటాము, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటామో అప్పుడు మనము ఫుడ్లో ఈవెన్ కొద్ది శాతం వెళ్ళినా కానీ అది అబ్సార్ప్షన్ అవ్వకుండా ఉంటుంది. వీటన్నిటితో పాటు సోయా బీన్, ఇంకా సోయాబీన్ ప్రోడక్ట్స్ అంటుంటారు కదా, దీంట్లో ఏంటంటే మనకు మెయిన్ ప్లాంట్
బేస్డ్ ప్రోటీన్ కాబట్టి గుడ్ ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఈవెన్ సోయా ప్రోడక్ట్స్ ఇంకా సోయా బీన్స్ కూడా మనకు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మామూలుగా ఓట్స్, బార్లీ, సోయాబీన్ అండ్ సోయాబీన్ ప్రోడక్ట్స్ కానివ్వండి, వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అంటే మనకు సీజన్లో ఏవైతే అవైలబుల్ ఉంటాయో, దొరుకుతూ ఉంటాయో అలాంటివి మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఒకటే వెరైటీ ఫ్రూట్, ఒకటే వెరైటీ వెజిటబుల్ కాకుండా రకరకాల పళ్ళు కూరగాయలు కనుక మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ నుంచి మనము అంటే ఈ ఎఫెక్ట్స్ నుంచి చాలా దూరంగా ఉండొచ్చు. పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు వంటివి ఎక్కువగా తీసుకోవటం ద్వారా నీటిలో కరిగే పీచుని ఎక్కువగా పొందొచ్చు. ఈ పీచు రక్తంలోని కొలెస్ట్రాల్ ను బయటకు తీసుకురాగలుగుతుంది. యాపిల్, పియస్ పళ్లలో ఉండే పెక్టిన్ అనే పీచు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అలాగే కమల, నిమ్మ పళ్లలో కూడా ఈ శక్తి ఉంటుంది. బెర్రీ పళ్లలో కూడా పీచు ఎక్కువే ఉంటుంది. కూరగాయల్లో సైతం మనకు పీచు ఎక్కువగా లభిస్తుంది. కూరగాయల్లో ఉండే పీచు పోషకాలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మొక్కల నుండి లభించే ఆహారాల్లో ఉండే సహజ రసాయనాలు మన శరీరం తక్కువ కొలెస్ట్రాల్ ని తీసుకునేందుకు తోడ్పడతాయి. కొలెస్ట్రాల్ తగ్గించడంలో పీనట్ బటర్ కన్నా ఆల్మండ్ బటర్ చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలో తేల్చారు. నిత్య వంటకాల్లో ఎక్కువగా పసుపు వాడేలా చూసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకుని రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. డైట్ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోగలిగినప్పుడు కొలెస్ట్రాల్ ను త్వరగా తగ్గించుకోవచ్చు.